175 స్థానాల్లో ఏ విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలనేది ప్రతి రాజకీయ పార్టీ తన అభిప్రాయాలు అనుకుంటాయి రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు వేస్తే పార్టీ బలోపేతం కోసం పార్టీ నిర్మాణం కోసం మేము తీసుకోవాల నిర్ణయాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడి కులంకుశంగా చర్చించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొత్తులపై నిర్ణయాలు అనేది భవిష్యత్తులో తీసుకుంటాం అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది దుర్దృష్టకరమైన పరిస్థితి కానీ రాజకీయాల్లో ఆ విధంగా చర్చ జరుగుతోంది కాబట్టి నేను తప్పకుండా నేను మరొకసారి మీకు స్పష్టత ఇస్తాను ఖచ్చితంగా నేను తెనాలి నుంచే పోటీ చేస్తాను అందులో ఏమాత్రం అనుమానం లేదు అది సమయాన్ని బట్టి మనం చూద్దాం ఇప్పుడు కొన్ని కొన్ని సమాధానాలు మీరు లేవనెత్తిన ప్రశ్నలకి అది టైం ఇస్ ది ఓన్లీ ఆన్సర్ మనం కొంచెం వెయిట్ చేయాలి ఓపిక ఉండాలి తొందరపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మార్పులు ఉంటాయో ప్రజలే చూస్తారు అందరికీ తెలుస్తుంది అది వాళ్ళకే అర్థం అవుతుంది సో నేను మాత్రం ఖచ్చితంగా తెనాలి నుంచే పోటీ చేస్తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేనే కాదు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి ఆకాంక్ష ఏంటంటే మరొకసారి గతంలో ఏ విధంగా పట్టుదలతో పనిచేసి మనం చక్కటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొద్దాం అనే ఒక కంకణం కట్టుకుని మేము పనిచేస్తున్నాం దాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని నమ్మకం నాలో ఉంది మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు